ఆరో విడత హరితహారం రెండో రోజు జోరుగా సాగుతోంది పలుచోట్ల మంత్రులు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటుతున్నారు పచ్చదనం పరిశుభ్రతతో వనగోరే ప్రయోజనాలను వివరిస్తున్నారు మొక్కలు నాటినంత మాత్రాన బాధ్యత పూర్తవదని వాటిని సంరక్షించి మహావృక్షాలుగా మలచినప్పుడే ప్రయోజనమని మంత్రులు మార్గనిర్దేశనం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్కులో ఆరో విడత హరితహారంలో మంత్రి మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటి ముందు మొక్కను నాటాలని కోరారు అనంతరం పద్మారావు నగర్ బలరాం కాంపౌండ్ వద్ద ముప్పై లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు దర్గాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు ఎంపీలు ప్రభాకర్ రెడ్డి బీబీ పాటిల్ మొక్కలు నాటారు అడవుల పునరుజ్జీవంతో పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు పచ్చదనం లేకపోతే మనిషి మనుగడలేదని నేతలు అభిప్రాయపడ్డారు నిర్మల్ జిల్లా దిలావర్పూల్ మండలం కాల్వ గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు అటవీ ప్రాంతంలో మంత్రి మొక్కలు నాటారు చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో కలెక్టర్ గౌతంతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మొక్కలు నాటారు మొక్కల పరిరక్షణకు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ ఎంపీ మాలోత్ కైతితో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు బూరుగంపాడు మండలం సారపాక వద్ద ప్రభుత్వ వైపు రేగా కాంతారావుతో కలిసి మొక్కలు నాటారు భద్రాచలంలోని శిశు మందిర పాఠశాల వద్ద హరితహారాన్ని నిర్వహించారు దుమ్ముగూడెం చెర్ల మండలాల్లోని రెండు గదుల ఇల్లు ప్రారంభోత్సవం రైతు బంధు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చెర్ల మండలం కొయ్యూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి అజయ్ ప్రారంభించారు భద్రాచలం వద్ద మంత్రి కానువాయి అడ్డగింతకు సిపిఎం శ్రేణులు యత్నించగా వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు జాకారం గ్రామ సమీపంలోని ఫుడ్కోర్టు ఆవరణలో బండారుపల్లి గ్రామం వైకుంఠధామం వద్ద మంత్రి మొక్కలు నాటారు వెంకటాపూర్లోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎల్లారెడ్డిపల్లె గ్రామంలోని వైకుంఠధామం వద్ద ఎమ్మెల్యే సీతక్కతో కలిసి మంత్రి హరితహారంలో పాల్గొన్నారు ఖమ్మం జిల్లా తల్లాడలో ఎమ్మెల్యే సంద వెంకటవీరయ్య మొక్కలు నాటారు రింగురోడు కూడలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసి సంక్షేమ పథకాలు హరితహారం నిర్ణయాలను ప్రశంసించారు